చాణక్యం సవతం ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఏఐసిసి అధికార ప్రతినిధి శ్రీ నటి ఖుష్బు. ఆర్బీఎస్ కింద ఆరోగ్య రీత్యా బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జేడీ డాక్టర్ సుధీర్. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసిసి అధికార ప్రతినిధి సినీ నటి ఖుష్బు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 90 లక్షల నిరుద్యోగులు ఉన్నారని, వారెవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ఇస్ కమింగ్ ఫర్ ఎలక్షన్ అండ్ ఐఎమ్ హియర్ టు టెల్ ద పీపుల్ అబౌట్ ది failed government of TRS. KCR garu Mehboob Nagar nunchi start chesaru, ikkada MP ayyaru. MP ayin tarvata Telangana state separate ga status ichin tarvata immediate ga first false promise ekkada nunchi start ayindante, Telangana lo first chief minister meeku oka dalit chief minister untundi ani chepparu. కానీ పవర్ చేతికి వచ్చిన వెంటనే ఆ పవర్ నా చేతిలో ఉంటే నా కుటుంబానికి బాగుంటుంది అని చెప్పేసి హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. ఇన్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ ఆఫ్ కేసీఆర్ రూల్, ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ సక్సెస్ బిజినెస్ మానిటరీలీ అండ్ అదర్వైజ్ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మహిళా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దళిత్ అట్రాసిటీస్ ఉంది, ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఉంది. మీరు ఎక్కడైనా చూస్తే మీకు ప్రాబ్లమ్స్ మాత్రం ఉంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ది మహిళా ప్రాబ్లం. కేసీఆర్ గారు హీ సెడ్ విమెన్ విల్ బీ సేఫ్ అండర్ మై రూల్, బట్ ఐఎమ్ అఫ్రేడ్ టు సే Telangana state in South India is ranking number 2 against crime, for crime against women. Mahila ki asalu safety ikkada ledu. Bayata evarana velthe oka ammai intlo nunchi bayatiki velthe malli intiki raavadaniki mundu 10 sari phone chestam, papa nu ikkada unnav, eppudu vastunnav, daggariki vachesava, em problem ledu kada niku. So every house lives under fear in TRS government. This is so anti-women because TRS government does not have a single women minister in his cabinet. They don't have women commission. When you see all the other states of India, it's only in Telangana you don't have women commission. విమెన్ వెల్ఫేర్ ఉంది, దాంట్లో కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో కూడా మీరు చూస్తే ఇట్స్ అ మేల్ పర్సన్ హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ దాట్. యు డు నాట్ బ్రింగ్ విమెన్ ఇన్ ద ఫ్రంట్ ఎందుకంటే మీకు భయం ఉంది, వేరే ఎవరైనా ముందుకు వస్తే కవిత గారు ఇక్కడ సైడ్ లైన్ అయిపోతారు అని అనుకు ఒక చిన్న భయం కేసీఆర్ గారికి ఉంది. ఆ సింబల్ ఉంది చూడండి, కార్ సింబల్, ఇట్స్ పర్ఫెక్ట్, ఓన్లీ 5 పీపుల్ ఫిట్ ఇన్ టు ద కార్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు అండ్ సంతోష్ గారు. నో ప్లేస్ ఫర్ అ థర్డ్ పర్సన్ ఇన్ దట్ కార్. సో దాట్ ఈస్ వాట్ ద సింబల్ యాక్చువల్లీ సింబలైజెస్, దట్ కేసీఆర్ గవర్నమెంట్, ద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్ ఓన్లీ ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఎవరికి నా బండిలో జాగా అసలు లేదు, ఉంటే కూడా నేను ఇవ్వను, డిక్కీలో కూడా ఇట్స్ ఫుల్ ఆఫ్ మనీ, నాకు మీ అందరికి ఎవరికి జాగా లేదు. మీరు చూస్తే మహిళ ఇక్కడ చూస్తే 2 crore పాపులేషన్, టోటల్ తెలంగాణ పాపులేషనే మీకు 4 crore ఉంది, 2 crore పాపులేషన్ మహిళ ఉంది. కానీ ఆ 2 crore పాపులేషన్కి యూ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ఎనీథింగ్ దట్ క్యాన్ మేక్ అ ఉమెన్ ఎంపవర్ ఇన్ యువర్ స్టేట్. యూ డోంట్ హ్యావ్ లైక్ ఐ సెడ్ విమెన్ కమిషన్ ఆర్ ఎనీథింగ్ దట్ వర్క్స్ ఫర్ ద ఉమెన్. యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ విచ్ క్యాన్ టేక్ ద విమెన్ ఫార్వర్డ్
and say that we are financially independent. Kotta schemes yem raledu inka. No schemes have come in. Self-help groups asalu ledu. You do not have people who can help the woman even in the medical field. Medical department meeru chuste, it's in shambles. Telangana again has dipped drastically in the last 4.5 years under KCR rule in the medicinal department. Women do not have maternity leave. Women do not have anything that can work during the pregnancy. The medicines are not available. Women are, they have to go to the private sectors. KCR garu's government, the TRS government, is not for the poor, but for the rich. You do not have in government medical departments, you don't have the facilities, you have shortage of staff, nurses, medical practitioners, doctors, yavar ledu. It has declined. People are forced to go to private hospitals for any kind of medical help is because there is a commission. Chief Minister, we very should proudly say CM stands for Chief Minister, but I very, with lot of shame, I say in Telangana, CM is commission man. Everywhere there's commission. Commission lakunda asal pani jaragatledu. And commission vera evariki untena parvaledu, commission meeku direct ga CM ki velthundi. Andukante commission man. KCR garu intavarku 4 years, 4.5 years has not been to his constituency. ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ నేను చూడలేదు. మీరు గెలిన తర్వాత యూ హ్యావ్ టు గో యువర్ కాన్స్టిట్యుయెన్సీ, కాన్స్టిట్యుయెన్సీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా, మా కాన్స్టిట్యుయెన్సీలో ఏం చేయాలి, యువర్ కాన్స్టిట్యుయెన్సీ హ్యాస్ బిన్ అలోకేటెడ్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ, సో అదేం చేస్తారు మీరు, అసలు ఏం చేయలేదు. ఆ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా డస్ నాట్ గో టు ద సెక్రటరియట్. ఐ రిక్వెస్ట్ everybody, and I wanted to ask, edo illu istharu chepparu chara, illu illu istharu chepparu TRS garu appudu vachinda mi andarku illu vachinda journalist ladu journalist raledu kada, mari you should be talking, you people keep noting, you should be talking about it kada, 4.5 years illu ivaledu kada, so that was all false promises. But from the Congress we say it's there, the manifesto is there. Rahul Gandhi ji has very clearly stated that since educating a girl child is so important, because that is what Nehru garu always said, educating a girl child, you know, is like educating a family. So we, from the fourth standard to the intermediate, we will be giving a bicycle free to the girl child in a family. We are going to make classrooms better, and the schools which have been, the government schools which have been shut, we're going to reopen them and provide education in every district and village. Irrigation work will be done. And how in Karnataka farmers' loan was waived off in a single shot, we will be doing that in Telangana too. Women's safety will be a priority. Women empowerment definitely undali. Women financially ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు బయటికి వెళ్ళి పని చేయడానికి అవసరం లేదు, మీరు ఇంట్లో నుంచి పని చేయొచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. విమెన్ ఆంటర్ప్రోనర్షిప్, దేనికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీ హ్యావ్ బిన్ ఫార్మింగ్, అండ్ వీ హ్యావ్ సెడ్ దట్ ఇన్ ఎవ్రీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విల్ బీ గివింగ్ 1 lakh టు అ ఉమెన్ టు స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్. ఆ గ్రూప్కి 10 lakhs లోన్ ద బ్యాంక్ విల్ గివ్ విదౌట్ ఎనీ ఇంట్రెస్ట్. సో ది ఇంట్రెస్ట్ పార్ట్ విల్ బి టేకెన్ కేర్ బై ది గవర్నమెంట్. Without any interest, you can avail a loan up to 10 lakhs to do your business and get financially independent. So we are working towards it, bringing in a lot of MNCs, giving employment to the unemployed youth, because our biggest worry is because they are forced to, for not being given jobs.
the tribes and the Dalits, BC, OBC, SC, we all have worked towards the people. And today we say that Congress has always worked for the people of this country, especially the poor and the people under BPL and our Annadatas, the farmers. So we will continue to work for them. And this alley what we have got, Congress, TDP, CPI, TGS, we all stand united to fight against a force which has been an absolute disaster for a growing state like Telangana. మైనార్టీల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మైనార్టీలను ఆదుకుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెట్టి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని మసీద్ వద్ద మైనార్టీలను కలుసుకుని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. आज फ्राइडे पांच मस्जिदों का हम लोग फिरे, किधर भी गए तो भी हमारा माइनॉरिटी भैया आप 100% जीते, जोश से मिल रहे उन लगा, जोश से बोल रहे, आप इतना अच्छा काम करने के बाद हम नहीं करे तो कैसा, हमारा कुरान में भी अच्छा काम करे सो लोगों को साथ देना बोल के है, मैं इतना गांव का अच्छा बना रहे, मैं आपके साथ क्यों नहीं रहते, 100% आपके साथ रहते, अच्छा मेजॉरिटी से जिताते बोल के बोले, आज बहुत खुशी हो गए हमारे माइनॉरिटी बहनों, हमारे लीडरों भी 47 मस्जिदों को एक 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 जने इंचार्ज लेके पूरे भी गया, पूरा जाके बोले हमारे पूरे माइनॉरिटी भैया, हमारे MIM का लीडर सदर हाजी भाई, पूरे काउंसलर जाकिर भाई और पूरे काउंसलर पूरे भी हम इतना काम कर रहे थे पार्टी की सपोर्ट करते बोल के MIM वाले भी आउटराइट ओपन आके भी आज हमारे साथ फिर रहे, बहुत खुशी है. आगे दिन में MIM का अच्छा बढ़ाते पानी और एम्प्लॉयमेंट हर एक चीज़ में भी हम लोगों उसके साथ रह के अच्छा बना के MIM को शानदार करते. MIM से कोई भी दुबई जाने के लिए बॉम्बे जाने की जरूरत नहीं है, यहाँ ही जी के यहाँ ही अच्छा काम करने के लिए हम कोशिश करते. आज देखे तो पूरा महबूब नगर पूरा पिंक पिंक गुलाबी गुलाबीमयमें एक्ड़ चूसा మొత్తం జనాలు మొత్తం వాళ్ళంతలు వాళ్ళు స్వచ్ఛందంగా, ముఖ్యంగా మా మైనారిటీ సోదరులు వాళ్ళంతలు వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు కేసీఆర్ గారు పెట్టే షాదీ ముబారక్ కానీ మరియు పెన్షన్లు కానీ మరి ఇంకా కార్యక్రమాలు వాళ్ళు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర ఇంకా పథకాలు అన్నిటికీ వాళ్ళు నచ్చి ఈరోజు వాళ్ళంతలు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఏ మస్జిద్కి పోయినా ఏ ఇంటికి పోయినా ఇంటింటికి అందరూ గులాబీమయము మరియు మా అన్న శ్రీనివాస్ అన్నను గెలిపిస్తాము భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే ఊపు నేను చూసినట్టయితే ఈరోజు భారీ మెజారిటీతో అన్న మా సీనన్నను గెలిపిస్తారనేసి అని భావిస్తూ జై తెలంగాణ. ఆర్బీఎస్ కింద వివిధ ఆరోగ్య రీత్యా బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించినట్లు రాష్ట్ర బాలల సంక్షేమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శశికాంత్ తెలిపారు. ఆర్బీఎస్ పై జేడీ డాక్టర్ సుధీర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేరు డాక్టర్ శశికాంత్, జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ కోఆర్డినేటర్ని. అయితే ఈరోజు మాకు రాష్ట్ర స్థాయిలో మొత్తం రివ్యూ జరుగుతుంది. ఈ రివ్యూలో ఏంటంటే మీరు మనం చేసిన స్క్రీనింగు, దాని తర్వాత పిల్లలకి ఏ పిల్లలకు గుర్తించాము, ఏ వ్యాధులు గుర్తించాము, దాని తర్వాత ట్రీట్మెంట్ ఏమేమి ఇచ్చినాము, ఎవరికి మందికి ఇచ్చినారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మామూలు జిల్లాకు వస్తే దాదాపు ఇప్పటివరకు 332,219 మంది పిల్లలకు స్క్రీన్ చేశారు. దాంట్లో ఇప్పటివరకు దాదాపు ఒక 14 క్యాంపులు కండక్ట్ చేసి మేము 296 మంది పిల్లలకు వివిధ ఆరోగ్యరీత్యా బాధపడుతున్న పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చినాం. దాంట్లో 150 హార్ట్ పేషెంట్స్కు, 34 మంది ఆర్థోపెడిక్ కేసెస్, దాని తర్వాత గ్రహణం మరి పిల్లలు ఏదైతే ఉన్నదో వాళ్లకు దాదాపు 100 మంది పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చినాము. ఇదే కాకుండా కంటి వెలుగు అంటే
ఖండిత బాధలతో బాధపడుతున్న పిల్లలకు దాదాపు 120 మంది పిల్లలకి ఇచ్చేసినాం. ఇదే కాకుండా ఎవరికైతే వినికిడి తక్కువ ఉందో లేక లాస్ ఆఫ్ హియరింగ్ ఉందో అటువంటి పిల్లలకు దాదాపు 85 మంది పిల్లలకు ట్రీట్మెంట్ ఇచ్చినాము. వాళ్లకు వినికిడి పరికరాలు ఇప్పించినాము. మహబూబ్ నగర్ జిల్లా మొత్తం రాష్ట్ర స్థాయిలో దాదాపు 4వ స్థానంలో నిలిచింది ఇప్పటికీ కూడా. కాకపోతే ఏంటంటారంటే ఇంకా మెరుగైన సేవలు అందించాలంటారంటే మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కొంత యాబ్సెంటిజం కన్నా వాళ్ళ ఆరోగ్యరీత యాబ్సెంటిజం వల్ల పిల్లలు తక్కువ రావడం వల్ల మాకు ఒక టార్గెట్ ఇచ్చేది ఏదైతే ఉందో అది చేరుకోలేకపోతున్నాం. కాకపోతే భవిష్యత్తులో ఏదైతే ఉందో మేము మా టార్గెట్ కంప్లీట్గా 100% అచీవ్ చేసేసి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్నారో వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తాము. మన జిల్లా ఆరోగ్యరీత్యా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బాధలు పడకుండా అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ చదువులో కాన్సన్ట్రేట్ చేసి మంచి అత్యంత ఉన్నతమైన శిక్షణ పొందాలని చెప్పేసి కోరుకుంటూ నేను కృషి చేశానని చెప్పి చెప్తాను. మున్పడి జిల్లా పెబ్బేరు మండలంలోని బునాదిపురంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా ఓటు వేద్దాం, ఓటు హక్కును వినియోగించుకుందాం అన్న అంశాలపై పంచాయతీ కార్యదర్శి ప్రభావతి ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరేందర్, రాముని యాదవ్, వెంకట సాగర్, విష్ణు, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు మేడం మీరు ముందరకు రండి మేడం జర ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో భారతీయ జనతా పార్టీ వనపర్తి నియోజకవర్గ అభ్యర్థి కొత్త మరేందర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజల అభివృద్ధికి పూర్తి మద్దతు తెలుపుతూ కేంద్రం నుండి అందే సబ్సిడీ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మోడీ బహిరంగ సభ, రాజ్నాథ్ బహిరంగ సభల ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సభను విజయవంతం చేశారని అన్నారు. కార్యకర్తలు బీజేపీ పథకాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరిస్తున్నారు. మాకంటే ముందుగా ప్రజలే మాకు. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి చాణక్య న్యూస్ ప్రతిదృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ స్పేస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.